Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. లోకేష్ పాదయాత్రకు చంద్రబాబు ట్రయల్ రన్. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు చంద్రబాబు నాయుడు జనాల్లోకి వెళ్లబోతున్నారు. 2 నెలల పాటు రాష్ట్ర వ్యాప్తంగా జరగబోయే పర్యటనలకు 4 నవంబర్ శ్రీకారం చుట్టబోతున్నారు. చంద్రబాబు పర్యటనల రూట్ మ్యాప్ తయారు చేయడానికి అవసరమైన ఏర్పాట్లు చేయడానికి పార్టీ హెడ్ ఆఫీసులో ప్రత్యేకంగా కమిటీని కూడా ఏర్పాటు చేశారు. మే నెలలో జరిగిన మహానాడులో రాష్ట్రంలోని అన్ని పార్లమెంటు నియోజకవర్గాల్లో పర్యటించాలని డిసైడ్ చేశారు. 2 పార్లమెంటు నియోజకవర్గాలలో పర్యటనలు అయిన తరువాత వర్షాలు, తుపాను తదితర కారణాల వల్ల పర్యటన అర్ధాంతరంగా ముగించుకున్నారు. ఇప్పుడు ఆ సమస్యలు ఏవీ లేవు కాబట్టి మళ్లీ పర్యటనలు చేయాలని నిర్ణయించారు. నవంబర్ డిసెంబర్ మాసాలలో మిగిలిపోయిన పార్లమెంటు నియోజకవర్గాలలో విస్తృతంగా పర్యటించి జనాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కదలిక తీసుకురావాలన్నది చంద్రబాబు ఆలోచన. ప్రజా వ్యతిరేకత నిర్ణయాల వల్ల జనాలు చాలామంది ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకునే వైనాన్ని చంద్రబాబు హైలైట్ చేయబోతున్నారు. రాష్ట్రంలోని రోడ్ల దుస్థితి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించకపోవడం, నిత్యావసరాల ధరలు పెరిగిపోతుండడం, పరిశ్రమలు రాకపోవడం, కరెంటు ఛార్జీల పెంపు, ఎస్సీ ఎస్టీలపైన జరుగుతున్న దాడులు లాంటి అనేక అంశాలపై జనాల్లో విస్తృతంగా చర్చ జరిగేటట్లు చూడాలన్నదే చంద్రబాబు ఆలోచన. ఆ అంశాలన్నింటిపైన జనాలతో డైరెక్ట్గా మాట్లాడడమే చంద్రబాబు పర్యటనల ముఖ్య ఉద్దేశ్యం. జనవరిలో సంక్రాంతి పండుగ తరువాత లోకేష్ పాదయాత్ర మొదలవబోతోంది. కుప్పం నుండి మొదలయ్యే పాదయాత్ర శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురంలో ముగుస్తుంది. లోకేష్ పాదయాత్ర మొదలయ్యే సమయానికి తన రాష్ట్ర వ్యాప్త పర్యటన పూర్తి చేయాలని చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారు. అంటే లోకేష్ పాదయాత్రకు చంద్రబాబు పార్లమెంటు నియోజకవర్గాల పర్యటన ట్రయల్ రన్ అని అనుకోవచ్చు. పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని పార్టీ నేతలు కేడర్ను సిద్ధం చేయడమే చంద్రబాబు అసలు ఉద్దేశంగా అర్థమవుతోంది.